ఆదిలో ఒక వాక్కు. ఆ వాక్కు దేవుని వద్ద ఉంది. ఆ వాక్కే దేవుడు. లోకంలో ఉన్న సమస్తం ఆయన వల్లే కలిగింది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుష్యులకు వెలుగుగా ఉంది అంటూ తన సువార్త ప్రారంభానికి నాంది పలుకుతూ చెప్పాడు భక్తుడు యోహాను. చూడండి, యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, వెలుగై ఉండెను. యేసు పరమగురువు. ఆయన గురుత్వాకర్షణ శక్తికి తిరుగులేదు. ఆయన ప్రబోధాలు వింటూ రోజుల తరబడి ఆయన పాదాల చెంత తన్మయత్వం పొందుతూ ఉంటారు భక్తజన సందోహాలు. శిష్యవర్గానికి ఆయన చేసిన గిరి ప్రబోధం అంటే కొండమీది ప్రసంగం బైబిల్ గ్రంథంలో ఉదాత్తమైంది. మత్తయి సువార్త 5:1-10 వరకు ఉన్న ఈ ధన్యతలు చదివి మీ జీవితాలను ధన్యములుగా చేసుకోండి పాడుకుంటూ. యేసు ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు,
తప్పులు కలవారు ధన్యులు నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వారిది కనికరము కలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు కనికరము కలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వారిది సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలో రాజ్యము వారిది పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము ఈ లోకంలో కుహనాబోధకులు అంటే కపట గురువులు ఎందరో ఉన్నారు. వాళ్ళు పైకి గొర్రెల్లా అమాయకంగా కనిపిస్తారు, కానీ వాళ్ల అంతరంగాలు దుష్టభూయిష్టంగా ఉంటాయి. వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు. అలాంటి తోడేళ్ల విషయం జాగ్రత్తగా ఉండండి అంటూ మనల్ని హెచ్చరిస్తున్నాడు భక్త మత్తయి 7వ అధ్యాయం 15వ వచనంలో. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి
వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వతురు. కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. భూమి మీద దయచూపుతూ నీతి న్యాయాలకు కర్తను నేనే అని తెలుసుకొనడంలోనే మనం అతిశయించాలి అంటున్నాడు యెహోవాదేవుడు. మరి దేన్ని బట్టి కాదు సుమా? యిర్మీయా ప్రవచనం 9:24లో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలేను. దేవుడు ప్రేమస్వరూపి, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ధనధాన్యాలు మణిమాణిక్యాలతో కాదు, అంతకన్నా మహాప్రశస్తమైన తన ఏకైక ప్రియకుమారుని మనకోసం బలిగా అర్పించాడు, మనకు నిత్య జీవం కలగాలని. ఈ సత్యాన్నే యోహాను సువార్త 3:16 తెలియజేస్తోంది. ఇది చిన్ననాటి నుండే మన మనస్సుల్లో గూడు కట్టుకున్న మహావాక్కు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, ఆయనను అనుగ్రహించెను. దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి యేసు మన మధ్యకు వచ్చాడు. కాలం సంపూర్ణమైంది, మీ మనస్సులు మార్చుకోండి, తక్షణమే రక్షణ పొందండి అంటూ తన సువార్త ప్రకటనకు నాంది పలుకుతూ గలిలయ ప్రాంతానికి వచ్చాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటనమే తన ధ్యేయంగా, మానవజాతి రక్షణే తన ఊపిరిగా జీవించాడు దైవకుమారుడు. ఈ పరమసత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు భక్తుడు మార్కు 1:15. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు యేసు వచ్చెను, గలిలయకు యేసు వచ్చెను. ఇది పాప క్షమాపణ గురించిన సూక్తం.
ఈ లోకంలో ఏ పాపానికైనా క్షమాపణ ఉంటుంది. చివరకు దేవుని కుమారుణ్ణి దూషించినా సరే క్షమాపణ లభించవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడి విషయంలో విరోధంగా మాట్లాడితే మాత్రం ఈ యుగంలోనే కాదు రాబోయే యుగంలో గాని పాప క్షమాపణ లేదు అంటున్నాడు శిష్యుడు మత్తయి 12:31. మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు కాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదు. అలాగే తల్లిదండ్రులకు వాళ్ల బాధ్యతను గుర్తు చేస్తున్నాడు భక్తుడు. పిల్లలు చిన్నారులు, ఆ లేత హృదయాల్లో రాగద్వేషాలు త్వరగా నాటుకుంటాయి, వాళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రార్థించడానికి ఒక ముఖ్యమైన షరతును విధిస్తున్నాడు భక్తుడు. అదేమంటే, మన పాపాలు క్షమించబడాలంటే మనకు విరోధులెవరైనా ఉంటే వాళ్లను ముందుగా మనం క్షమించాలి. అలా చేసినప్పుడే మన తండ్రి కూడా మన పాపాలని క్షమిస్తాడు, మనల్ని పవిత్రీకరిస్తాడు కూడా అంటున్నాడు శిష్యుడు 11:25. మీకు ఒక నిమీద విరోధమేమైనను కలిగియున్న ఎడల మీకు ఒక నిమీద విరోధమేమైనను కలిగియున్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. యేసును రక్షకుడిగా మనం అంగీకరించాలి. అలా అంగీకరించకపోతే శిక్షాపాత్రులమవుతాం. ఆయన్ను నమ్ముకున్న వాళ్లు ఆయన పేరిట మహాద్భుతాలు చేస్తారు, దెయ్యాల్ని వెళ్లగొడతారు, పాముల్ని ఎత్తిపట్టుకుంటారు, రోగుల్ని బాగుచేస్తారు. ఇలా వారిలో ఎన్నో సూచక క్రియలు కనిపిస్తాయి. కాబట్టి మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని ఆదేశిస్తున్నాడు యేసు ప్రభువు. మార్కు సువార్త స్పష్టంగా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. చూడండి 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కృత భాషలు మాటలాడుదురు,
పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందుదురని తన శిష్యులతో యేసు చెప్పెను భార్యాభర్తలకు తగిన మంచి సలహా ఇస్తున్నాడు భక్తుడు పరస్పరం ప్రేమానురాగాలు కరిగి నడుచుకోవాలంటున్నాడు ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలని ఆ విధంగానే భార్య కూడా భర్త పట్ల భయం కలిగి ఆయనకే విధేయురాలై ఉండాలని సూచిస్తున్నాడు ఎఫెసీ 5:33లో మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలేను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలేను భార్య అయితే తన భర్తయందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలేను మనిషి ఏ గింజలు నాటితే ఆ పంటే కోస్తాడు శరీరేచ్ఛను బట్టి గింజలు చల్లితే తన శరీరం నుండి నాశనమయ్యే పంటనే కోసుకుంటాడు ఆత్మానుసారమైన గింజలు నాటితే లేక చల్లితే శాశ్వతమైన అక్షయమైన పంటను కోస్తాడు ఈ విషయంలో మనం మోసపోకూడదు మనమే కాని దేవుడు మోసపోడు అంటున్నాడు పౌలు భక్తుడు గలతీ పత్రిక 6:7-8 మోసపోకుడి దేవుడు వెకిరింపబడడు మోసపోకుడి దేవుడు వెకిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును నీకు ప్రయోజనకరంగా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను నీవు నడవాల్సిన త్రోవలో నిన్ను నడిపిస్తాను నా ఆజ్ఞల్ని నీవు పాటిస్తే నీకు క్షేమం కలుగుతుంది నీ నీతి సముద్రంలా విస్తరించి ఉంటుంది నీ సంతానం ఇసుక రేణువుల్లా వ్యాప్తి చెందుతుంది నీ దేవుడైన యెహోవాను నేనే అని మనతో నిబంధన చేస్తున్నాడు దేవుడు యెషయా 48:17 వరకు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారముగును నీ గర్భఫలము దాని రేణువుల వలె
విస్తరించును వారి నామమున సన్నిధి నుండి వారి నామమున సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు మరువబడదు ఒక్క నిమిషం కోసం నిన్ను విస్మరించాను అంతకు మించి కాదు ప్రేమతో నిన్ను మళ్ళీ చేరదీసుకుంటాను ఒక్క నిమిషం కోసం నేనుండి నా ముఖం తిప్పుకున్నాను కానీ నీ పట్ల శాశ్వతమైన ప్రేమనే చూపుతున్నాను అంటున్నాడు యెహోవా దేవుడు ఎంత శృతిమెత్తని జాలి హృదయం ఆయంది యెషయ 54:7-8 చూడండి నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును నీవు భూమి మీద చిరకాలం బతకాలంటే నీకు శుభం కలగాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి ఇది దశాజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఈ ఆజ్ఞనే పౌలు భక్తుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు పిల్లలారా ప్రభువును బట్టి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది మీ ధర్మం అంటే ఇది మన బాధ్యత కర్తవ్యంగా స్వీకరించాలి అంటున్నాడు భక్తుడు ఎఫ్ఎస్సి పత్రిక 6:1-3 పిల్లలారా ప్రభువునందు పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు మన తండ్రి అయిన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకునేవాడే పరలోక రాజ్య ప్రవేశానికి అర్హుడు కాని ఊరకే అంటే పైకి మాత్రం ప్రభూ ప్రభూ అని పిలిచేవాడు అర్హుడు కాడు ఆయన అభీష్టం ఏమిటో గుర్తించి ఆ ప్రకారం చెయ్యడానికి మనం సిద్ధపడినప్పుడే పరలోక రాజ్య ప్రాప్తి మనకు సిద్ధిస్తుంది యేసు శిష్యుడు మత్తయి సువార్త 7:21 చూడండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే
ప్రవేశించును. దేవుడొక్కడే, అందుకే నేను తప్ప మరో దేవుడు మీకుండకూడదు అని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపించాడు. ఇది ఆజ్ఞల్లో మొట్టమొదటిది, ప్రధానమైంది కూడా. అలాగే మన విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే. దేవుడే మన తండ్రి, మనందరికంటే ఉన్నతుడు, మనందరిలో ఆవరించి వ్యాపించి ఉన్నవాడు, మనలో నిత్యం వెలుగుతూ ఉన్న గొప్ప దేవుడు అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో చూడండి, ఎఫెసీ 4:5-6 వచనాలు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. సర్వ ప్రజలు గడ్డిలాంటివారు, వాళ్ల అందం అడవి పువ్వు లాంటిది. యెహోవా శ్వాస ఊదితే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్కులే నిత్యం నిలుస్తాయి. మానవ జీవితంలో అశాశ్వతత్వాన్ని ఎత్తిచూపడానికి ఇంతకు మించిన ఉపమానాలు ఏముంటాయని ఈ సత్యాన్నే యెషయా ప్రవక్త 47:8 వచనాల్లో చెబుతున్నాడు. గమనించండి. సర్వ శరీరులు గడ్డి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులి ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభువు శిక్షణలో, బోధనలో వాళ్లను పెంచండి. అప్పుడు వాళ్లు భయభక్తులు కలిగి సన్మార్గంలో పెరుగుతారు, ప్రభువుకు తగిన బిడ్డలుగా జీవిస్తారు అంటున్నాడు ఎఫెసీ 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడే. నాయకుడు మోషే ఇశ్రాయేలీయులందరూ కలిసి గీతాన్ని ఆలపించారు. ఇది ఒక విముక్త ప్రజ ఆలపించిన విజయ గీతిక.
యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రముల పడదోసెను యెహోవాను గూర్చి గానము చేసెదను యెహోవాను గూర్చి పరిశుద్ధతను బట్టిని
కీర్తనలను బట్టి నీవు మహనీయుడవు స్తుతి కీర్తనలను బట్టి పూజుడవు స్తుతి కీర్తనలను బట్టి పూజుడవు నీ వంటి వాడెవడు యెహోవ నిరంతరము ఏలువాడు నీ వంటి వాడెవడు యెహోవ నిరంతరము ఏలువాడు నిరంతరము ఏలువాడు యెహోవాను గూర్చి గానము చేసెదను యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను ఆయన మిగుల గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదోసిను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదోసిను యెహోవాను గూర్చి గానము చేసెదను యెహోవాను గూర్చి గానము చేసెదను యెహోవాను యహోవా విడిపించిన వారు సంగీతనాదాలు చేస్తూ సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలల మీద నిత్య సంతోషం తాండవిస్తుంది. దుఃఖము నిట్టూర్పులు వాళ్లకి దూరమైపోతాయి. ఎంతటి సంతోష సంభ్రమ ఆనందహేళ! ఈ విషయాన్నే యెషయా ప్రవక్త వివరిస్తున్నాడు 51:11. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము కలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.